అల్పులు అణగదొక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు. మీకు 2016 సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువ శాతం చాలా మంది భారతీయులు గూగుల్లో ఒకటి సెర్చ్ చేశారు. ఆడి పేరు పివి సింధు, బ్యాడ్మింటన్ ఆడతది. ఈ బ్యాడ్మింటన్ ఆడినటువంటి ఈ పివి సింధు గారు 2016 సంవత్సరంలో ఒలింపిక్ లో బ్యాడ్మింటన్ ఆడి రజిక పతకాన్ని తీసుకొచ్చింది. ఆవిడ భారతదేశానికి ఒలింపిక్స్ నుంచి రజిక పతకాన్ని తీసుకొచ్చింది. ఈ రజిక పతకాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చిందో తీసుకొచ్చిన కానించి గూగుల్లో ఒక సెర్చ్ మొదలైంది. ఏంటి అంటే ఈమిడి కులం ఏ కులం, ఈమిడి ఏ కులానికి సంబంధించినటువంటి స్త్రీ, ఏమండి ఎందుకు కులాన్ని వెతికారు? ఒలింపిక్స్లో ఒక రజిక పతకాన్ని తీసుకొచ్చినటువంటి ఈమె కులం ఎందుకు? అంటే మా కులానికి సంబంధించినటువంటి స్త్రీ అయితే ఈ ఘనతను ఈ విజయాన్ని మా కులం ఖాతాలో వేసేసుకోవాలి. కులపిచ్చండి భారతదేశంలో చాలా ఉందండి. మా కులస్తురాలు ఇదిగో ఒలింపిక్స్కి వెళ్ళింది, రజిక పతకాన్ని తీసుకొచ్చింది అని చెప్పి పెద్ద పెద్దలు అందరూ దిగిపోయారండి. ఎందుకంటే ఈ గోల్డ్ మెడల్ కాదు తీసుకొచ్చింది ఆవిడి, స్వర్ణ పతాకాన్ని తీసుకురాలేదు. స్వర్ణం అనగా బంగారు పతాకం, అది తీసుకురాలేదు. 2016 ఒలింపిక్స్లో రజిక పతకాన్ని తీసుకొచ్చినటువంటి పివి సింధు గారిని సచిన్ టెండూల్కర్ వచ్చి 1 కోటి రూపాయలు కారు ప్రజెంటేషన్ చేశాడు. తెలుసా, నిన్న కాక మొన్న ఏదో చిన్న బ్యాడ్మింటన్లో నెగ్గినందుకు చిరంజీవి నా కుమార్తె అంటున్నాడు. గిఫ్ట్లు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆవిడికి అనౌన్స్మెంట్ చేసేయడం, ఆవిడ్ని ఒక్కసారిగా ఒకే ఒక్క మ్యాచ్ నెగ్గేసరికి ఆమెను కోటీశ్వరరాలు చేసేసారు.